పూజ చేయడం అన్నది అసలు ఎంతవరకు సాధ్యమయ్యే విషయం అది నిజంగా త్రికరణ శుద్ధిగా అంటే నిజంగా పాము బయటికి వచ్చింది అనుకోండి ఎవరైనా నిలబడతారు అక్కడ నిలబడరు కదా ఇక భక్తి అన్న మాట దాని ఎందు ఎలా కుదురుతుంది ఎందుకు తీసుకొచ్చినట్టు అసలు ఈ నాగుల చవితి తిథిని అంటే దీనికి ఆంతరమనందు ఒక గొప్ప అభ్యున్నతి కారకం ఉన్నది దాన్ని పట్టుకోగలిగితే చాలా గొప్ప విషయం చూడండి మీరు మన దేవతా స్వరూపాల్ని చూస్తే మన దేవతలందరూ కూడా నాగులను ఆభరణములుగా ధరిస్తారు యజ్ఞోపవీతములుగా ధరిస్తారు వడ్డాణములుగా పెట్టుకుంటారు మీరు వినాయకుణ్ణి చూడండి వడ్డాణంగా పావునే పెట్టుకుంటాడు అలాగే యజ్ఞోపవీతంగా నాగయజ్ఞోపవీతం కింద పావుని యజ్ఞోపవీతంగా వేసుకుంటాడు పరమశివుడు అసలు సరే సరి పావులను ఆభరణములుగా తీసుకోవడం అనేటటువంటిది లోకంలో అన్ని చోట్ల ఉంది దేవతలందరూ దాన్ని స్వీకరిస్తారు అసలు దేవతలు ఎందుకు అలా స్వీకరించాలి శ్రీ మహావిష్ణువు శేషశయనం మీద పడుకుంటారు ఆదిశేషుడి మీద పడుకుని నిద్రపోతూ ఉంటారు అసలు శ్రీవిల్లిపుత్తూరులో అయితే శ్రీకృష్ణ పరమాత్మ పక్కన శ్రీమన్నారాయణుడి పక్కన శేషుడు కూడా ఉంటాడు సమానంగా పీఠం మీద దానికి ఒక కారణం చెప్తారు పెద్దలు శ్రీ ఆయన శ్రీరంగంలో కళ్యాణం చేసుకున్నాడు పిరియాళ్ళవారి యొక్క కుమార్తె అయినటువంటి గోదాదేవిని చేసుకుంటే పిరియాళ్ళవారు పెద్ద హడావిడి చేశారు నా కుమార్తెను నువ్వు ఇచ్చినవాడివి నువ్వే వివాహం చేసుకుని నీలో కలిపేసుకున్నవాడివి నువ్వే నన్ను ఇంత అన్యాయం చేస్తావా అని పోనీలేవయ్యా నువ్వు చూసుకోవడానికి వీలుగా నీ ఊరే వచ్చి పెళ్లి చేసుకుని మీ ఊళ్ళోనే గుళ్ళో ఉంటానన్నాడు ఆయన ఇలా ఈ మాట చెప్పగానే శేషుడు ఆయన్ని తీసుకొచ్చాడు ఆయన రాలేనివాడని కాదు కానీ ఆయన ఆర్తిని గమనించి శేషుడు వెంటనే ఆయన్ని గోదాదేవిని శ్రీవిల్లిపుత్తూరు తీసుకొచ్చారు శ్రీవిల్లిపుత్తూరులో కళ్యాణమైంది అందుకే శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళిన వాళ్ళు గమనిస్తారు గోదాదేవి భగవానుడు పక్కన శేషుడు కూడా ఉంటాడు కాబట్టి శేషుడు పాము రూపంలో భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటాడు ఇంతమంది దేవతలు కూడా పాముని ఆభరణంగా స్వీకరించారు కానీ గమ్మత్తు ఏమిటంటే పాముకి వ్యతిరేకమైనవి పాముకి బద్ధ శత్రువులైన వాటిని కూడా వాళ్ళు వాహనములుగా ఆభరణములుగా స్వీకరించారు మీరు చూడండి పాముకి ప్రధానమైనవి ఆగర్భ శత్రువులైనవి రెండు మొట్టమొదటిది గరుత్మంతుడు గరుడ పక్షి ఇప్పటికీ అంతే గ్రద్ద గరుత్మంతుడు ఎంత ప్రబలమైన శత్రువో మళ్ళీ అంత ప్రబలమైన శత్రువు నెమలి నెమలి పావు కనపడితే తన ముక్కుతో కొట్టి చంపేస్తుంది అలాగే గరుడ పక్షి పావు కనపడితే తన గోళ్లతో తన్నుకుపోయి పావును తినేస్తుంది కూడా గరుత్మంతుడు సర్పములను తింటాడు ఇప్పటికీ గ్రద్దలన్నీ పావును తింటాయి కాబట్టి ఇవి రెండు ఆగర్భ శత్రువులు ఇవి కాకుండా మూడవది ఒకటి ఉంది అది ముంగిస కానీ ముంగిస పావుకి నిజానికి ఆగర్భ శత్రువు కాదు రెండు తిరుగుతూ ఉంటాయి ముంగిస పాము ఎదురు తిరగకుండా తటస్థపడితే మాత్రం ముంగిస పామును చంపేస్తుంది నిర్భయంగా పాము ఎక్కడ ఉంటుందో ముంగిస కూడా అక్కడే ఉంటుంది అది బొరియలో ఉంటుంది ఇది బొరియలో ఉంటుంది అది దీనికి ఎదురొస్తే మాత్రం ముంగిస పామును చంపుతుంది చిత్రం ఏమిటో తెలుసా పాముకి బద్ధ శత్రువులు ఎవరో వాళ్ళని కూడా దేవతలు తమకే వాహనములుగా తీసుకున్నారు మీరు చూడండి గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి వాహనం శేషుడు శ్రీ మహావిష్ణువుకి పాముపు ఎలా కుదురుతుందండి రెండు కుదిరే విషయాలే శేషుడి మీద పడుకుంటాడు గరుత్మంతుడి మీద తిరుగుతాడు ఇద్దరూ ఆయనకి అత్యంత అనుకూలమైన వాళ్ళే పోన్లేండి శేషుడి మీద పడుకుంటాడంటే ఆయన బెడ్రూమ్ కదా బాగా అర్థం అవ్వాలంటే లోపల ఎక్కడో కదా ఉంటుంది మంచం వాహనం ఎక్కడ ఉంటుంది గదుల్లోకి రాదుగా బయట ఉంటుంది కాబట్టి ఇప్పుడు గరుత్మంతుడికి శేషుడికి ఎదురెదురు పడే అవకాశం లేదు కదా అంటారేమో అలా కుదరదు ఎందుకంటే శేషుడు గొడుగై నిలబడుతూ ఉంటాడు మరి గొడుగై నిలబడిన వాడు బయటున్న గరుత్మంతుడి దాకా రావాలి గరుత్మంతుడి మీద ఎక్కాక కూడా శేషుడు పడగబట్టాలి గొడుగ్గా పైగా వింజావర వీస్తూ ఉంటాడు ఎన్నో సేవలు చేస్తూ ఉంటాడు మరి గరుత్మంతుడు ఎదురుగుండా ఉండగా శేషుడు ఎలా చేయగలడు అసలు శ్రీ మహావిష్ణువు ఇద్దరిని ఎలా తీసుకోగలిగారు సుబ్రహ్మణ్యుణ్ణి నాగస్వరూపంగా పూజ చేయడం ఎన్నో చోట్ల సంప్రదాయం ఉంది జంటపాములు కనపడితే సుబ్రహ్మణ్య స్వరూపం నమస్కారం చేస్తారు మరి అదే సుబ్రహ్మణ్యుడు నెమలి మీద ఎక్కి తిరుగుతూ ఉంటాడు అమ్మవారికి నకులేశ్వరి అని ఒక పేరు నకుల అంటే ముంగిస నకులేశ్వరి అంటే ముంగిస స్వరూపమైనటువంటి తల్లి అని
ఆవిడేమో ముంగిస స్వరూపంలో ఉంది, సుబ్రహ్మణ్యుడేమో నెమలి మీద కూర్చున్నాడు, శ్రీ మహావిష్ణువేమో గరుత్మంతుడి మీద కూర్చున్నారు. వీళ్ళు ముగ్గురు పావుతో సంబంధం ఉన్నవాళ్ళు. ఎలా కుదురుతున్నది? అమ్మవారికి ఎక్కడుందండి పావుతో సంబంధం అంటారేమో, కుండలిని యోగం అమ్మవారికి సర్పస్వరూపంలోనే ఉంటుంది. మరి సర్పంతో అనుకూల్యత ఉంది, సర్పంతో ప్రతికూలత ఉంది, ఇవి ఎలా అనుసంధానం? అంటే మనకి సర్పము రెండు విషయాలకి సంకేతముగా చెప్పబడుతుంది. ఒక సర్పము పాడు చేసే సర్పం, ఒక సర్పం మనిషిని ఉద్ధరణలోకి తీసుకెళ్ళగలిగినటువంటి సర్పం. ఏ సర్పం పాడు చేస్తుంది అంటే మనిషిలో ఉన్నటువంటి తేజస్సుని కేవలముగా ఇంద్రియ లౌల్యము కొరకు తనకన్నా భిన్నమైనటువంటి లింగస్వరూపమునందు కలిగినటువంటి అనురక్తి చేత తన తేజస్సుని చాలా ఎక్కువగా క్షయం చేసేసుకునేటటువంటి వాళ్ళు, పోగొట్టుకునే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు బ్రహ్మమునందు నిలబడలేరు, యోగమునందు నిలబడలేరు, తేజస్సుని పొందలేరు, ధారణలో ఉండలేరు, జ్ఞాపక శక్తి ఉండదు. అటువంటి వారెవరో వారి ఎందున్నటువంటి పాము తేజస్సుని క్షీణం చేసే పాము అంటారు. అది కుండలినిలో పడుకుని ఉంటుంది ఎప్పుడు, మూలాధార చక్రంలో, పైకి లేవలేదు అని గుర్తు ఆ పాము. ఆ సర్పం ఏదైతే ఉందో అది తేజస్సును అంతటినీ కూడా అధోముఖంగా కిందకి వెళ్ళిపోయేటట్టు చేస్తుంది. దానివలన భగవంతుణ్ణి చేరుకునేటటువంటి దిశగా వెళ్ళలేడు. రెండవ పాము ఉద్ధరణ కల్పించగలిగిన పాము. ఈ ఉద్ధరణ కల్పించగలిగిన పాము భగవంతుని యందు నిష్టతో, భగవంతుని యందు సేవ చెయ్యాలని బ్రహ్మచర్యమునందు పూనికతో నిలబడగలిగి ఉంటాడు, భగవద్భక్తితో నిలబడి ఉంటాడు. అలా నిలబడిన వాడు తేజస్సుని ఓజస్సుగా మార్చుకుంటాడు. అలా మార్చుకోగలిగినటువంటి వాడెవరున్నాడో వాడు మనిషిని ఉన్నత పదం వైపుకి నడిపించగలిగినటువంటి సర్పానుగ్రహమును పొందినవాడు అని గుర్తు. అందుకే ఎక్కడెక్కడ మనిషి ఇంద్రియముల యొక్క సుఖములను, ఇంద్రియ లౌల్యములకు లొంగిపోతూ ఉంటాడో అక్కడక్కడ భగవతి యొక్క అనుగ్రహాన్ని పొంది మళ్ళీ ఆ తేజస్సుని తన జన్మ ప్రయోజనానికి వాడుకోగలిగినటువంటి స్థితిని పొందాలి అంటే దాన్ని భగవంతుడి వైపుకి తిప్పగలిగినటువంటి, ఆ శక్తిని భగవంతుడి కొరకు వినియోగం చెయ్యగలిగినటువంటి అనుగ్రహాన్ని పొందాలి అంటే మళ్ళీ భగవంతుడి కాళ్ళే పట్టుకోవాలి. అందుకే సుబ్రహ్మణ్యుడి కాళ్ళు పట్టుకున్నారనుకోండి, నెమలిగా ఉండి చెడుపావుని చంపుతాడు. అంటే ఎప్పుడు ఇంద్రియముల యొక్క సుఖాన్ని కోరుకునేటటువంటి స్థితి నుంచి దాటిస్తాడు, అప్పుడు నెమలి పావుని చంపుతుంది. అంటే మిమ్మల్ని పాడు చేసే పావుని చంపగలిగినటువంటి స్థితిని దేవతలు మీకు ఇస్తారు. అందుకని ఆనుకూల్యతగా ఆభరణములుగా ధరిస్తారు. రెండు, గరుత్మంతుణ్ణి పంపారనుకోండి పావుని చంపుతుంది. గరుత్మంతుణ్ణి పంపడం అంటే అయ్యా నేను ఇంద్రియముల యొక్క సుఖానికి వశుడనైపోతున్నాను, నేను భగవంతుడు నాకు ఇచ్చిన శక్తిని భగవదారాధనకి ఉపయోగించలేకపోతున్నాను, నువ్వు నాకు ఎలాగైనా సరే నా శక్తిని ఈశ్వరారాధనకు ఉపయోగించగలిగినటువంటి స్థితిని నాకు కల్పించు, ఇంద్రియ లౌల్యము నుండి నేను బయటికి వచ్చేటట్టుగా నాకు నా మనస్సు స్థిరీకరింపబడేటట్టుగా నన్ను అనుగ్రహించు అని ప్రార్థన చేస్తే ఆయన గరుత్మంతుణ్ణి పంపిస్తాడు. అందుకే గరుత్మంతుడు అమృతాపహరణం చేస్తాడు, అంటే అమృతాన్ని కూడా తీసుకొస్తాడు. అంటే పాడు చేసే పావుని చంపి పనికొచ్చేటటువంటి పావుని మిగలుస్తాడు. దానివలన యోగశక్తి చేత ఉత్ అంటే పైకి వెళ్ళగలిగినటువంటి స్థితిని పొందుతాడు, యోగంలో ప్రవేశించగలుగుతాడు. అలాగే నకులి అమ్మవారు, నకులేశ్వరి అమ్మవారి పాదములు పట్టుకుని ఎవడు ప్రార్థన చేశాడో ఆవిడ పంచతన్మాత్ర సాయక, ఎప్పుడు చెవి వినకూడనివి విందామని, కన్ను చూడకూడనివి చూద్దామని, ముక్కు వాసన చూడకూడనివి వాసన చూద్దామని, నాలుక తినకూడనివి తిందామని, చర్మం ముట్టుకోకూడని వాటిని ముట్టుకుందామని, కోరేటటువంటి కోరికలతో కూడినటువంటి మనసు, ఈ ఐదు ఇంద్రియములు మార్పు చెందుతాయి. ఇప్పటి వరకు చూడకూడనివన్నీ చూస్తానన్నాడు, వినకూడనివన్నీ వింటానన్నాడు, వాసన చూడకూడనివన్నీ వాసన చూస్తానన్నాడు. ఇప్పుడు ఆ మనసు మారుతుంది, మారడమే రెండో పాము. ఇది నకులి. ఇప్పుడు ఆవిడ ముంగిసగా వచ్చి మొదటి పాముని కొరికేస్తుంది. ఇప్పుడు రెండో పాము ఏం చేస్తుంది? ఇంతకుముందు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఇంతకుముందు మనసు ఉంది, ఇప్పుడు మనసు ఉంది, ఇంతకుముందు ఐదు ఇంద్రియాలున్నాయి, ఇప్పుడు ఐదు ఇంద్రియాలున్నాయి. ఇప్పుడు అంటాడు
నేను భగవంతుని యొక్క స్వరూపాన్ని వెళ్ళి చూడకుండా ఉండలేను. అందుకని రోజు ఏదో కాసేపు ఇంట్లో సీతారామచంద్రమూర్తి యొక్క చిత్రము పెట్టుకుని కాసేపు అలా సీతమ్మ వంక చూస్తూ కూర్చుంటాడు, రామచంద్ర ప్రభువు వంక చూస్తూ కూర్చుంటాడు, దక్షిణామూర్తి స్వరూపం వంక చూస్తూ కూర్చుంటాడు, ఆ పరమేశ్వరుణ్ణి చూస్తూ కూర్చుంటాడంటే ఇప్పుడు కన్ను భగవంతుణ్ణి చూడడాన్ని ఇష్టపడుతోంది. కన్ను తనంత తానుగా కాదు, మనసు కోరింది కన్ను ఉపయోగపడింది. ఇంతకుముందు పనికి మాలినవన్నీ వాసన చూశాడు భోగలాలసుడై, ఇప్పుడు భగవంతుడి పాదముల మీద పెట్టి తీసిచ్చిన పువ్వు వాసన చూసి కన్నులకు అద్దుకోవాలని కోరిక పుట్టింది. తనొక జాజిమాల కొన్నాడు, పూర్వం దాని భోగమునకు వాడాడు, ఇప్పుడు ఆ జాజి పూల దండ తీసుకెళ్ళి పరదేవత యొక్క పాదముల మీద ఉంచాడు. ఉంచి తీసి కళ్ళకి అద్దుకుని తన తల మీద పెట్టుకుని తన భార్యని పిలిచి, ఏమాయ్ పరదేవతా ప్రసాదం తలలో పెట్టుకో అన్నాడు. ఇంతకుముందు పువ్వులు కొని వాడినటువంటి ప్రయోజనాలకి ఇప్పుడు పువ్వులు కొని భగవతి అనుగ్రహంగా ఆమె పాదముల మీద పెట్టి ప్రసాదంగా వాసన చూడడానికి తేడా ఉందా లేదా? ఆ పాము ముంగిస చేత కరవబడింది, ఇప్పుడు మంచి పాము మీకు అనుభవంలోకి వస్తోంది. ఇది మార్పు. ఇదే ఇంతకుముందు ఏది కనపడితే అది తనకి తినాలనిపించినవన్నీ వండుకు తిన్నాడు, ఇప్పుడు తింటాడు. ఎలా తింటాడు? తన కొరకని తినడు. పూర్వం ఎవరైనా చక్కెర పొంగల్ తింటుంటే వస్తే మూత పెట్టి లోపల దాచేసేవాడు, వాళ్ళు చూస్తారేమని. ఇప్పుడు ఈశ్వర ప్రసాదం ఒకరికి పెట్టి తను తింటాడు. ఇప్పుడేమైంది? పూర్వం ఉన్న గుణములు తగ్గాయా లేదా? ఆ పాము ముంగిస చేత కరవబడింది, ఈ పాము వృద్ధిలోకి వచ్చింది. ఇది పాముల యొక్క మార్పు అంటారు. దీన్ని శాస్త్రంలో కుండలిని ఎందున్న పాము పైకి లేవడం, తేజోనష్టము చేసి ఇంద్రియ లౌల్యమును కల్పించగలిగినటువంటి పాము మరణించడం, ఇది యథార్థమనకు ఆధ్యాత్మిక వైభవము కొరకు పాముని పూజ చేయడం. ఇన్నాళ్ళు నా ఎందు ఏ పాములున్నాయో అవి పోవాలి, నన్ను ఉద్ధరించగలిగినటువంటి పాములు ప్రవేశించాలి. అది నాగుల చవితి. రెండవది, నాగదేవతగా వంశాభివృద్ధిని కోరుకుంటారు. నీ అనుగ్రహం చేత ఓ సుబ్రహ్మణ్యుడా నా వంశం పరిఢవిల్లాలి, అందుకుని నాగదేవతని ఆరాధిస్తారు. మూడు, ఇంద్రియములకు పటుత్వం ఇవ్వడం కూడా సుబ్రహ్మణ్య అనుగ్రహమే. అందుకే పుట్టమన్ను తీసి చెవులకు పెట్టుకుంటారు, పుట్టమన్ను తీసి కనురెప్పల మీద కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పటికీ లోకంలో ఒక ఆచారం ఉంది, పిల్లలకి ఏ కారణానికి చెవిపోటు వస్తుందో తెలియకపోతే పాములు పట్టుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పాము తోక చెవిలో పెట్టించి తీస్తూ ఉంటారు అప్పుడప్పుడు. నేను ఒకటి రెండు సందర్భాల్లో చూశాను. ఎందుకని అంటే అలా పాము తోక పెట్టి తీస్తే ఆ చెవిలో ఉన్నటువంటి ఇబ్బంది పోతుంది అని, ఎందుకంటే పిల్లలు చెప్పలేరు కదా, అది ఎంతకి తగ్గకపోతే అలా చేస్తూ ఉంటారంటే, పాము చెవి ముక్కు మొదలైనటువంటి జ్ఞానేంద్రియములకు కావలసిన శక్తిని ఇవ్వగలిగిన దేవత సుబ్రహ్మణ్య స్వరూపంగా అని మనం నమ్ముతాం. కాదు, అసలు భోజనం చెయ్యగలిగిన అధికారాన్ని కూడా ఆయనే ఇస్తాడని, నిత్యాన్నదాన నిరతాకిల రోగహారిన్ తస్మాత్ ప్రధాన పరిపూరిత భక్త కామ శృత్యాగమ ప్రణవ వచ్చ నిజస్వరూప వల్లీ సనాథమ మదేహి కరావలంబం అంటున్నాం కదా సుబ్రహ్మణ్యాష్టకంలో. కాబట్టి ఆయన అనుగ్రహాన్ని పొందడానికి కాదు, ఆధ్యాత్మికమైనటువంటి పురోగతిని కోరుకుని బాహ్యంలో తనంత తానుగా గెలవలేకపోతున్నటువంటి మనసు యొక్క ఉద్ధతి నుండి బయటపడడానికి నాగదేవతని ఆరాధన చేస్తారు. అందుకే నాగుల చవితి నాడు చేసేటటువంటి పూజకి మాత్రం అందరూ తమ నోటికొచ్చినటువంటి దేశభాషలో వెళ్ళి భగవంతుణ్ణి ప్రార్థన చేయడమే కానీ దానికి సంస్కృత భాషతో కూడినటువంటి కల్పం ఏమీ ఉండదు. అంతగా దగ్గర చేసి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది ప్రవర్తనలో మార్పు నుండి బాహ్యమునందు ప్రయోజనములను సాధించుకోవడానికి కూడా యోగ్యమైనటువంటి కాలముగా నిర్ణయింపబడిన కాలమే కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష చతుర్థి. అంత గొప్ప తిథి కాబట్టి నాగుల చవితి అని మనం పిలుస్తూ ఉంటాం. ఇక నేను చాలా గొప్ప అన్నీ చాలా గొప్ప తిథులే కార్తీక మాసంలో, కానీ కొన్ని ముఖ్యమైన తిథుల గురించి ప్రస్తావన చేస్తాను. నవమి, నవమి తిథి స్నానమునకు ప్రఖ్యాతి. సాధ్యమైనంత వరకు నదీ స్నానము కానీ నదియందు తీర్థస్నానము కానీ చెయ్యమని. నదీ స్నానం వేరు, తీర్థస్నానం వేరు. నదీ స్నానం చాలా చాలా గొప్పది. నదీ స్నానం ఒక్కటి చేయగలిగితే చాలు, చాలా గొప్పదే. కానీ నది యందు తీర్థం ఉన్నదనుకోండి, ఆ తీర్థమునందు స్నానం చేస్తే విశేష ఫలితం. ఎందుకంటే పూర్వం అంగిరసులు అని వాళ్ళు మహర్షులు,
వాళ్ళు ఏం చేశారంటే యజ్ఞం అంతా చేసేసి వాళ్ళు ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతూ వాళ్ళ సంకల్ప బలం చేత వాళ్ళ దీక్షాశక్తిని యజ్ఞమును పూర్తి చేసినటువంటి శక్తిని నదులలో కొన్ని కొన్ని తీర్థముల యందు నిక్షేపించి వెళ్ళిపోయారు వాళ్ళు. అందుకే తీర్థము అని పిలుస్తుంటాం. అందుకే మనం చేసే యాత్రకి కూడా తీర్థయాత్ర అని పేరు. అందుకే తీర్థయాత్ర చేసి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు రైలు దిగారనుకోండి, వాళ్ళు స్నానం చేశారా స్నానం చేయలేదా ఇంటికి వెళ్ళారా ఇంటికి వెళ్ళలేదా చూడరు. తీర్థయాత్ర చేసి వచ్చారు అంటే వెంటనే వాళ్ళ పాదాలకి నమస్కారం చేస్తారు. కారణం ఏమిటంటే వాడు తీర్థమునందు మునిగాడు. తీర్థమునందు మునిగితే వేదం వాడికో అధికారం ఇచ్చింది. పూర్వం అంగిరసులు చేసినటువంటి యజ్ఞము చేత ఈశ్వర సంకల్పము చేత ఒక యజ్ఞము చేసినటువంటి ఫలితం ఏదుందో అది ఆ తీర్థమునందు గురుకులిడిన వాడికి ఇస్తారు. ప్రత్యేకించి దేశకాలముల యందు అద్భుతమైనటువంటి కార్తీక మాసం లాంటి మాసంలో కానీ స్నానం చేశారనుకోండి, ఇక దాని గురించి చెప్పవలసిన అవసరం ఉండదు. ఏదో కార్తీక మాసంలో కాశీపట్టణానికి వెళ్ళాడు. కాశీపట్టణంలో ఉన్నదే గంగానది, అద్భుతమైనటువంటి నది, పేరెత్తితే చాలు. ఇప్పుడు గంగానదీ స్నానం కన్నా గంగానదీ స్నానములో మళ్ళీ గంగ యందు అనేక తీర్థములున్నాయి. మళ్ళీ ఈ తీర్థములన్నింటిలోకి మహారాజు మణికర్ణిక. మణికర్ణికా తీర్థంలో స్నానం చేయాలి. మణికర్ణికా తీర్థంలో స్నానం చేసేవాడికి ప్రాతకాల స్నానం కాదు, అంటే స్నానం చెయ్యకుండా ఉండిపోమ్మని కాదు నా ఉద్దేశ్యం. ఉదయం స్నానం ఉదయం చేసిన మణికర్ణికా తీర్థంలో చేసినటువంటి స్నానానికి చెప్పడానికి అలివిలేనంత గొప్ప అనుగ్రహాన్ని పొందాలి అంటే మధ్యాహ్నం వేళ మణికర్ణికా తీర్థంలో స్నానం చేస్తారు. ఖచ్చితంగా 12 అయ్యేటప్పటికీ మణికర్ణికలో స్నానం చేసి బయటికి వచ్చి స్తవం చెయ్యాలి. అలా ఎవరైనా చెయ్యగలిగారనుకోండి, అది నవమి తిథి నాడు చెయ్యగలిగాడు అనుకోండి, ఆ స్నానం వాడికి దేశము కాలము రెండూ కూడా కలిసి వచ్చినట్లు. ఇప్పుడు ఇంట్లో మీ ఇంట్లోనే ఒక టార్చ్ లైట్ ఉంది, మీ ఇంట్లోనే కరెంటు ఉంది, బ్యాటరీలు వేయించుకుని సిద్ధంగా పెట్టుకున్నారు, 3 నెలలు అయింది ఒక్కనాడు కరెంటు పోలేదు. బ్యాటరీ లైట్ ఉంది, బ్యాటరీలు ఉన్నాయి, అది వెలుగుతుంది, కానీ మీకేమైనా ప్రయోజనం ఉందా? మీకేం ప్రయోజనం లేదు. ఓ రోజు కరెంటు పోయింది, అప్పుడే ఏదో ముఖ్యమైన వస్తువు వెతకవలసి వచ్చింది, తాళం చేయి కనపడలేదు. ఇప్పుడు టార్చ్ లైట్ చాలా బాగా పనికొచ్చిందా లేదా? టార్చ్ లైట్కి ప్రయోజనం దేనివల్ల వచ్చిందంటే చీకటిగా ఉండడం వల్ల వచ్చింది. కాలమునందు దాని ఉపయోగం పెరిగింది. ఆ సందర్భంలో దేశకాలములు కలిసి వచ్చినప్పుడు ఆ తీర్థ మహాత్యము ద్విగుణీకృతమవుతుంది. కాదు అనడానికి మన శక్తి చాలదు, ఋషిప్రోక్తములవి, అది నమ్మడమే శ్రద్ధ. కాబట్టి కార్తీక మాసంలో కాశీయాత్ర చేశావు, కాశీయాత్ర చేసినప్పుడు నవమి తిథి నాడు కాశీలో ఉన్నావు, ఇప్పుడు నవమి నాడు నువ్వేం చేయాలి? తప్పకుండా మణికర్ణికా తీర్థంలో నువ్వు స్నానం చేయాలి. ఇప్పుడు మణికర్ణికా తీర్థ స్నానం చేశావు, నువ్వు భాగ్యవంతుడవు. లేదు, కనీసం నీకు దగ్గర ఉన్నటువంటి నదీ స్నానం చెయ్యాలి. నదీ స్నానానికి నది దాకా వెళ్ళలేకపోయావు, కనీసం ప్రవహించేటటువంటి జలములలో స్నానం చెయ్యాలి, అంటే ఒక కాలవ లాంటి దాంట్లో కనీసం అక్కడికి వెళ్ళలేకపోయావు, ఒక చెరువులో స్నానం చేయాలి. ఎందుకంటే అందులో స్నానం అంటారేమో, నిన్న మీకు మనవి చేశాను, తల ముంచడానికి అవకాశం ఉంటుంది, స్నానం చేయాలి. అది కూడా కుదరలేదు, అప్పుడు నీ ఇంట్లో ఉన్న నీళ్లే, నూతిలో నీళ్లే తోడుకున్నా అథవా ఒక్క మంత్రం చెప్పుకోవాలి, గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధింకురు, ఆ నదుల నీరు ఈ నీటి ఎందు ప్రవేశించుగాక అని మంత్రం చెప్పుకుని స్నానం చేయాలి. అది కూడా చేయలేకపోయావు, అప్పుడే జ్వరం వచ్చింది. కనీసంలో కనీసం కంఠం వరకు స్నానం చేయాలి, అది చేసినా కూడా మంచిది కాదని డాక్టర్ గారు అన్నారు. కనీసంలో కనీసం నీళ్లు ఈ వేళ్లతో ముట్టుకుని ఆపోహిస్తామయోభవస్థానం ఉజ్జీర్ధాత నామహేరణ ఈ చిక్షసే అన్న మంత్రాలతో నీళ్లు చల్లుకోవాలి. నాకు ఆ మంత్రం కూడా రాదు, ఆ నీళ్లు కూడా చల్లుకోకూడదన్నారు డాక్టర్ గారు. కనీసం విభూతి తీసుకుని తల మీద చల్లుకోవాలి. ఇలా కానీ కనీసం చెయ్యగలిగిన వాడెవరుంటాడో, స్నానము యొక్క వైశిష్ట్యమును ఎవడు తెలుసుకుని ఉన్నాడో, నవమి ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు తెల్లవారుజామున స్నానం చేద్దామా అని తనకి అందుబాటులో ఉన్న వనరులలో ఏ గొప్ప వనరు వరకు తాను వెళ్ళగలడో, భగవంతుడి శక్తినిచ్చాడో, అక్కడికి వెళ్ళి స్నానము చేసిన వాడెవరో వాడు ధన్యాత్ముడు కాదు.